బిక్కవోలులో జనసేన సేవాదళ్ ఆత్మీయ సమావేశం స్థానిక పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం జనసేన సేవాదళ్ నాయకులు ఆర్ నాగు పాల్గొన్నారు. ఇంకా నాయకులు రేలంగి నాగేశ్వరరావు, నామాల సత్యనారాయణ, నామాల పద్మావతి మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తదుపరి సమావేశంలో భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచే కార్యక్రమాల గురించి కార్యకర్తలు సమావేశంలో చర్చించుకున్నారు. ప్రతి గ్రామంలోని సభ్యత్వం నమోదు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సరికొత్త మార్పును తీసుకువస్తారని, ప్రజలందరూ పార్టీకు మద్దతు తెలపాలని కోరారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం కోసం, ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ఇప్పుడు ఏవైతే పార్టీలు ప్రజెంట్ ఏవైతే పార్టీలు ఇన్నాళ్ళుగా ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో మేనిఫెస్టోల్లో పెట్టినటువంటి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో వాళ్ళు ఏదైతే చెప్పడం జరిగిందో వాటన్నిటినీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పాలక పక్షాలు కానీ ప్రతిపక్షాలు కూడా వాటిని పూర్తిగా దుయ్యబెట్టేటువంటి ప్రయత్నం చేయకుండా అన్నీ కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరిలో కూడా చైతన్యం తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా మేమందరం కూడా జనసేన కార్యకర్తలుగా ఆయన వెంట ఆయన సైనికులుగా ఉండి మేమందరం కూడా ముందుకు నడిపించాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం, కార్యకర్తల్లో చైతన్యం నింపడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఎంతో శ్రమ కోర్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారందరూ కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారని ఆ పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యం 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సమాజంలో కొత్త మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆయనకి సపోర్ట్గా నిలవడం కోసం మేము పార్టీ తరఫున పనిచేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మరి అనపర్తి నియోజకవర్గం జనసేన కార్యకర్తలందరూ కూడా ఆత్మీయ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి మేము చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో బాధ్యతగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద, ప్రజా సమస్యల మీద ఆయన ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాల మీద ఆయన చెప్పండి సార్. నా పేరు రేలంగి నాగేశ్వరరావు అండి. అనపర్తి నియోజకవర్గం బీసీ సంఘం అధ్యక్షులు. గత 18 సంవత్సరాలు పెట్టి 2000తో స్టార్ట్ చేసే సంఘం నాయకులుగా కొనసాగడం జరిగింది. గతంలో పిఆర్పిలో పనిచేయడం చాలా వరకు మీ అందరూ ఇక్కడ ఉన్న కొంచెం పెద్ద వయసు కురవాళ్ళకి తెలుసు. మరి తర్వాత పార్టీ పిఆర్పి పార్టీ పరిస్థితి ఏంటి అన్నది మీ అందరికీ తెలుసు. తర్వాత మళ్ళీ బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు జిల్లా ఓబీసీ అధ్యక్షులుగా నాకు ఆ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ జనసేన పార్టీ స్థాపించడంలో పవన్ కళ్యాణ్ గారు, మరి గతంలో పిఆర్పి ద్వారాగా న్యాయం జరుగుతుంది అలాగని మేము బీసీలు అందరూ ఎస్సీలు అందరూ కూడా ఎంతో ఆశించడం జరిగింది. మరి ఆ వేళ అనుకున్న కోరిక తీరలేదు. మళ్ళీ జనసేన పార్టీ స్థాపించడంలో బీసీలకి ఎస్సీలకి అందరూ కూడా న్యాయం జరుగుతుంది, బడుగు బలమైన వర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది అలాగని నమ్ముతూ మరి బీజేపీ పార్టీకి జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజీనామా ఇచ్చి పార్టీకి సేవ చేయాలా అన్న ఆలోచనతో నేను ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి అనపర్తి నియోజకవర్గంలో నేను మొన్న పార్టీలో చేరి ముందు సంఘాలన్నీ అన్ని గ్రామాల్లో తిరిగి మరి ఏంటి పరిస్థితి, జనసేన కొత్తగా వస్తుంది కాబట్టి మరి వచ్చిన పార్టీకి టీడీపీకి అవకాశం ఇచ్చాం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్కి అవకాశం ఇచ్చాం. మరి కొత్త పార్టీ జనసేన పార్టీకి వస్తున్నట్టు ఈ పార్టీ కూడా అవకాశాలు ఇస్తే మరి బాగుంటుంది, మీ ఆలోచన ఏంటని చెప్తే మరి చాలా మంచి ఆలోచన, మరి ముందుకెళ్ళండి, మరి సంఘాల తరఫు మీ అందరూ కూడా మీ వెనకాల వస్తాం అలాగని సంఘాలన్నీ కూడా మాట్లాడడం జరిగింది.
మరి ఆ ఆలస్యంతో వాళ్ళ భరోసా తీసుకొని నేను మొన్న 22న పవన్ కళ్యాణ్ గారి దగ్గర విజయవాడలో మరి కండ వేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు కాడి నుంచి కూడా మరి నువ్వు త్వరగా సభ్యత్వాన్ని నమోదు చేయాలి కానీ నాకు 400 బుక్స్ పంపించడం జరిగింది. మరి అన్ని గ్రామాల్లో కూడా ఒక్కొక్క గ్రామానికి 15, 20, 10 బుక్కులు ఇచ్చి నేను సభ్యత నమోదు చేయాలి కానీ నన్ను ముందుకి ఎలమన్న సంఘాల సోదరులకు అందరికి కూడా బుక్కులు ఇచ్చి సభ్యత నమోదు చేసి మరి పార్టీని బలపరచాలి కానీ నేను ప్రతి సంఘాల్లో కూడా అన్ని గ్రామాల్లో కోరడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా మంచి ఉత్సాహంతోనే మన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి అందరు సహకారం కూడా అందిస్తున్నారు. అలాగే మరి మన భవిష్యత్తులో ఏది ఏమైనా కళ్యాణ గారి ద్వారా బడుగు బలగైన వర్గాలకే న్యాయం జరుగుతుందా కానీ మనం నమ్ముతున్నారు సంఘ సోదరులందరూ కూడాని. అలాగే మరి యువ నాయకులందరూ కూడా మరి ఇంత ఉత్సాహంగా ఎందుకంటే పార్టీకి రథసారథులుగా ఫస్ట్ నుంచి కూడా మీరు పార్టీని పట్టుకొని ఫ్యాన్స్గాను పార్టీగాను పట్టుకొని ముందున్నందుకు మరి ఇక్కడ ఉన్న పేరు పేరున ఫ్యాన్స్కి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం కోసం, ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే పార్టీలు ఇన్నాళ్ళుగా ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో మేనిఫెస్టోల్లో పెట్టినటువంటి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో వాళ్ళు ఏదైతే చెప్పడం జరిగిందో వాటన్నిటినీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పాలక పక్షాలు కానీ ప్రతిపక్షాలు కూడా వాటిని పూర్తిగా దుయ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయకుండా అన్నీ కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరిలో కూడా చైతన్యం తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేయడం జరుగుతుంది.
సో అందులో భాగంగా మేమందరం కూడా జనసేన కార్యకర్తలుగా ఆయన వెంట ఆయన సైనికులుగా ఉండి మేమందరం కూడా ముందుకు నడిపించాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం, కార్యకర్తల్లో చైతన్యం నింపడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఎంతో శ్రమ కోర్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారందరూ కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారని ఆ పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యం 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరిగింది. ఆయనకు సపోర్ట్గా నిలవడం కోసం మేము పార్టీ తరఫున పనిచేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మరి అనపర్తి నియోజకవర్గం జనసేన కార్యకర్తలందరూ కూడా ఆత్మీయ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి మేము చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో బాధ్యతగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద, ప్రజా సమస్యల మీద ఆయన ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాల మీద ఆయన ప్రతి